శాంతి సామరస్యాలను నెలకొల్పే విధంగా ప్రజలు సహకరించాలని అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి కోరారు. బోధనలో ఆందోళనకారులను రెచ్చగొట్టారు పోలీసులు. అల్లర్లకు కారుకులైన వారిని ప్రజలపైకి రాళ్ళు విసిరిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు డీజీపీ. అదే విధంగా విగ్రహానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ జరుగుతున్న బోధన్ బంద్కు నియమాకాల ప్రకారం బందోబస్తును ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి కొందరు వ్యక్తులు లీగల్ గా పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహాన్ని తెచ్చి అంబేద్కర్ చౌక్ దగ్గర పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెండు కమ్యూనల్ గ్రూప్స్ కూడా ఒకళ్ళు ఉంచాలని ఒకళ్ళు తీయమని చెప్పేసి మార్నింగ్ ధర్నాస్ తర్వాత అల్లర్లు జరిగినాయి. దానికి సంబంధించిన ఇమీడియట్ గా పోలీసు అటెండ్ అయ్యి వాళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం. తర్వాత ఎవరైతే అందులో లాఠీ చార్జ్ లేకపోతే రాళ్ళు వేయటము లాఠీ తోటి కొట్టడం ఇటువంటి ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.